నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. గత కొంతకాలంగా కుటుంబ పరంగాను పార్టీ పరంగాను కేసీఆర్ ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తం చేస్తూ ఉంటారు బీఆర్ఎస్ నేతలు. పైగా ఈ మధ్యకాలంలో ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితను ఈడీ ఎంక్వైరీలు చేయటం, రాష్ట్రంలో టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకులు, నిరుద్యోగుల దీక్షలు, రైతు బంధులో సొంత పార్టీ నేతల కక్కుర్తి పనులు, ఇక రోజురోజుకు తీవ్రమవుతున్న పార్టీ అంతర్గత విభేదాలు, ఇలా మొదలైన సమస్యలతో కొట్టిమిట్టాడుతున్న పరిస్థితి. ఈ సమయంలో మరో సమస్య ఇప్పుడు కేసీఆర్కు కొత్త ఛాలెంజ్ విసురుతోంది. అవును, తెలంగాణ రైతులకు శాపంగా పరిణమించిన అకాల వర్షాలు, ఫలితంగా పంట నష్టపోయిన రైతుల వ్యధులు ఇప్పుడు కేసీఆర్కు కొత్త ఛాలెంజ్ విసురుతున్నాయి. వేగంగా ధాన్యం కొనుగోలు చేయకపోవడం వల్ల రైతులు ఎదుర్కొంటున్న బాధలు, గ్రౌండ్ లెవెల్ సమస్యలు తన వరకు రావడం లేదో ఏమో, కానీ ఎన్నికల ఏడాదిలో కూడా ఇలా నిర్లక్ష్యం వహిస్తే పెద్ద దెబ్బని అంటున్నారు విశ్లేషకులు. రాష్ట్రంలో యాసంగిలో 80.46 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేయాల్సి ఉండగా మే 10వ తేదీ నాటికి 18.15 లక్షల టన్నులు మాత్రం సేకరించింది ప్రభుత్వం. కొనుగోలు కేంద్రం నుంచి రైసు మిల్లులకు రవాణా చేసే విషయంలో కూడా వారం 10 రోజులు ఎదురు చూడాల్సిన పరిస్థితి రైతులది. తూకం వేసిన ధాన్యాన్ని లారీలో లోడింగ్ చేసేందుకు 5-6 రోజులు పడుతున్న పరిస్థితి. దీంతో కేసీఆర్ సర్కార్పై గుర్రుగా ఉన్నారు రైతులు. కారణం, తూకం వేసిన ధాన్యాన్ని కూడా అన్నేసి రోజులు కాపలా కాయాల్సిన పరిస్థితి. ఈలోగా వర్షం వస్తే ధాన్యం తడిసిపోతుందేమోనని భయం ఒక పక్క, ఎండ తీవ్రతకు ధాన్యం తేమ శాతం తగ్గి బరువు తగ్గిపోతూ ఉండడం మరోపక్క. ఇలా ముందు నుయ్యి వెనుక గొయ్యిలా తయారవుతుంది కొనుగోలు కేంద్రాల వద్ద తెలంగాణ రైతుల పరిస్థితి. దీంతో రికార్డు స్థాయిలో వరి పండించానని చెప్పుకుంటున్న సర్కార్ ఆ ధాన్యాన్ని సేకరించే విషయంలో మాత్రం ఎక్కడా లేని నిర్లక్ష్యాన్ని వహిస్తుందని విమర్శలు వస్తున్నాయి. దీంతో ఇప్పటికైనా రైతుల సమస్యలను అర్థం చేసుకోని పక్షంలో కేసీఆర్కు భంగపాటు తప్పదని హెచ్చరిస్తున్నారు వరి పండించిన తెలంగాణ రైతులు. ఈ సమస్య తీవ్రత, రైతుల ఆగ్రహంపైకి చిన్న సమస్యల్లా అనిపిస్తున్నాయో ఏమో, కానీ వాటి ఫలితాలు మాత్రం దారుణంగా ఉంటాయని గుర్తు చేస్తున్నారు.